నమస్కారం, నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచ వాణిజ్య ఒప్పందం తర్వాత అందులోని సభ్య దేశాల మధ్య ఎగుమతి దిగుమతులు వ్యాపారాలు సులభమయ్యాయి. ఫలితంగా ప్రయోజనాలతో పాటు కొన్ని నష్టాలు కూడా వచ్చాయి. గతంలో మన వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ప్రధానంగా దేశీయ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉండేవి. అందువల్ల ధరల హెచ్చుతగ్గుల తీవ్రత తక్కువగా ఉండేది. కానీ నేటి పరిస్థితుల్లో వ్యవసాయ ఉత్పత్తుల ధరలను ప్రపంచ మార్కెట్లపై ఆధారపడి నిర్ణయిస్తున్నారు. 2015లో మిర్చి పంట దిగుబడి చైనాలో 15% తక్కువగా వచ్చింది. దీంతో మన దేశం నుంచి మిర్చి ఎగుమతులు పెరగటం వల్ల కిలో మిర్చి ధర 150 రూపాయలకు చేరింది. గతేడాది అధిక ధర గిట్టుబాటు కావడంతో ఈసారి మిర్చి పంట సాగు విస్తీర్ణం 40% మేర పెరిగింది. దీంతో దిగుబడి కూడా పెరిగింది. కానీ ఈ సంవత్సరం చైనాలో మిర్చి పంట దిగుబడి సాధారణ స్థాయిలో ఉంది. ఫలితంగా మన దేశం నుంచి ఎగుమతులు తగ్గాయి. దీంతో డిమాండ్ తక్కువై సరఫరా ఎక్కువ కావడంతో ప్రస్తుతం మిర్చి ధర కనిష్ట స్థాయికి చేరుకుంది. మిర్చి సాగు ఉత్పత్తిలో మన దేశం 36% వాటాతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 56% వాటాతో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. సాధారణంగా పంట మీద దృష్టి సారించే రైతులకు వాటిని ప్రాసెసింగ్ చేయాలనే దానిపై అవగాహన తక్కువ. ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నా తగినంత స్థాయిలో ఆదరణ కనిపించడం లేదు. వివిధ రకాల ప్రోత్సాహకాలు ఉన్నా పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రావటం లేదు. కారణం, రైతులు వ్యవసాయం మీద దృష్టి సారించటమే. రైతులే ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలని కాదు, రైతు కుటుంబాలు, గ్రామీణులు, యువకులు పరిశ్రమ ఏర్పాటు చేయటం శ్రేయస్కరం. మిర్చి పంట నుంచి రైతులు గరిష్ట ధరను సాధించాలంటే ప్రాసెసింగ్ పరిశ్రమలు అవసరం. మిర్చి పౌడర్ తయారీ, వాటి వాడకం తెలుసు. మిషన్లు లేకున్నా రోడ్లో మిర్చి పొడి కొట్టుకోవటం అలవాటే. ఇప్పుడు మిషన్ల వల్ల క్వాంటిటీ పెరిగింది. మిర్చి పొడి పరిశ్రమ చిన్న పరిశ్రమ. గంటకు 25 కేజీల ఉత్పత్తి సామర్థ్యం గల కారంపొడి తయారీ పరిశ్రమను 25 లక్షలతో ఏర్పాటు చేసుకోవచ్చు. మిర్చిలో కూడా పచ్చిమిర్చి, పండుమిర్చి, ఎండిన పండుమిర్చి ఆధార పరిశ్రమలున్నాయి. ఈ మధ్య కాలంలో రెడీ టు ఈట్ ఆహార పదార్థాల్లో పచ్చిమిర్చి సాస్, పౌడర్ను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీహైడ్రేటెడ్ పచ్చిమిర్చి పరిశ్రమ ఏర్పాటు చేసుకోవచ్చు. రోజుకు 315 కేజీల ఉత్పత్తి సామర్థ్యంలో 25 లక్షల రూపాయలతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవచ్చు. రోజుకు 2.5 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల పండుమిర్చి ఆధారిత పరిశ్రమ ఏర్పాటుకు 125 లక్షల రూపాయలు అవసరమవుతుంది. మిర్చి నుంచి నూనె తీయటం, సహజ ఎరుపు రంగు తయారు చేయటం ఎగుమతికి అనుకూలమైన ఉత్పత్తుల తయారీ పరిశ్రమగా చెప్పుకోవచ్చు. పండిన మిరపకాయలు ఎరుపు రంగులో ఉండటానికి కారణం అందులోని క్యాప్సతిన్, క్యాప్సోరూబిన్ అనే రసాయనాలు. వీటిని వేరు చేయటం ద్వారా సహజ ఉత్పత్తులు, ఔషధాలు, కాస్మెటిక్స్ తయారీలో వినియోగిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో పండే వివిధ రకాల మిరపకాయల్లో వివిధ రకాల లక్షణాలున్నాయి. మిర్చి సాగుకు పెట్టింది పేరు తెలుగు రాష్ట్రాలు. మిర్చి పంట పండించడంలోనే ఖ్యాతి గడించాయి తెలుగు రాష్ట్రాలు. గుంటూరు జిల్లాలో పండుతున్న మిర్చి దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంది. పండించిన పంటను మిర్చి రూపంలోనే విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రాసెసింగ్ అభివృద్ధి చెందకపోవడం, పంట ఉత్పత్తి మీదే తప్ప ప్రాసెసింగ్పై ఆసక్తి కనబరచకపోవడంతో యథాతథంగా విక్రయించాల్సి వస్తోంది. ప్రాసెసింగ్పై దృష్టి పెడితే రైతుకు అధిక ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్తున్నారు వ్యవసాయ రంగ నిపుణులు. మిర్చి ఆధారంగా ఎలాంటి ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చు, ఎలాంటి అవకాశాలు ఉన్నాయనే విషయాలు మనకు వివరించడానికి బిజినెస్ కన్సల్టెంట్ మైనంపాటి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాసరావు గారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే మనకున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో మిర్చి ఆధారంగా పండించేటువంటి పంటలు ఏమేమి ఉన్నాయి, ఏ రకంగా మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు దేశం మొత్తం మీద చూస్తే మిర్చి మనం దేశం మొత్తం మీద పండే పంటలు 56% మన తెలుగు రాష్ట్రాల నుంచే పండించడం జరుగుతుంది. స్పైసెస్ బోర్డు అంచనాల ప్రకారం 2015-16లో ఏపీలో 156,000 హెక్టార్లతో దాదాపు 618,000 టన్నుల మిర్చి పండింది. అదే తెలంగాణలో 81,000 హెక్టార్ల విస్తీర్ణంలో 227,000 టన్నులు పండిందన్నమాట. మొత్తం ఓవరాల్ తీసుకుంటే ఇండియా మొత్తం పంట మీద 56% మనకు జరుగుతుంది, ఇక్కడ పండుతుంది జరుగుతుంది. కాకపోతే ఏమవుతుందంటే మనం పంట మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మనం, రైతులు కానీ ప్రభుత్వాలు కానీ. వీటిని ప్రాసెసింగ్ చేయటం మీద పబ్లిక్లో అవేర్నెస్ తక్కువ ఉంది. ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి కానీ తగినంత స్థాయిలో వాటిని ప్రమోట్ చేయటం లేదనే చెప్పాలి. వాస్తవం చూసుకుంటే ఇవి ఆహార పరిశ్రమలో కిందకు వస్తాయి, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు అంటారు వీటిని. మిర్చిలో కూడా పచ్చిమిర్చి బేస్డ్ పరిశ్రమలు కొన్ని ఉంటాయి, పండుమిర్చితో పరిశ్రమలు కొన్ని ఉంటాయి, ఎండిన మిర్చితో చేసేటువంటి పరిశ్రమలు. ఎండిన పండుమిర్చి అన్నమాట, మనం మామూలు జనరల్గా చూస్తుంటామే అదనమాట. ఇప్పుడు పచ్చిమిర్చి ఆధార పరిశ్రమలు ఏంటంటే
ఈ మధ్య పచ్చిమిర్చిని కూడా వివిధ వర్గ ఆహార ఉత్పత్తుల్లో వాడుతున్నారు. మోడర్న్ అంటే రెడీ టు ఈట్ ఆహార ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిలో పచ్చిమిర్చి పౌడర్స్ కూడా అండ్ పచ్చిమిర్చి సాస్ ఇలాంటివి వాడుతున్నారన్నమాట. అలాగే డీహైడ్రేటెడ్ పచ్చిమిర్చి పరిశ్రమ అనేది ఒకటి. ఇది కనుక అయితే రోజుకు 315 కేజీల ఉత్పత్తి సామర్థ్యంలో ఇది ఒక 25 లక్షల్లో మొదలు పెట్టచ్చు. ఇది ఒక విధంగా మంచి కొత్త కాన్సెప్ట్ అని చెప్పచ్చు. అట్లాగే పచ్చిమిర్చి పౌడరు సాసు చేయటం అనేది ఒక కొత్త కాన్సెప్ట్ అన్నమాట. అంటే 1 కేజీ పచ్చిమిర్చి తీసుకుంటే 130 గ్రాముల పౌడరు 600 గ్రామ్స్ సాసు తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పౌడర్ని ఎక్కడ వాడుతున్నారంటే ఈ రెడీ టు ఈట్ ఐటమ్స్లో వాడతారు. అంటే పచ్చిమిర్చిని ఎక్కడ డైరెక్ట్గా వేస్తే ఉపయోగం ఉంటుందో దానికి సబ్స్టిట్యూట్గా ఈ పౌడర్ వాడతారు. ఇలాంటి పరిశ్రమ పెట్టాలంటే రోజుకు 200 కేజీల ప్రాసెసింగ్లో ఒక 25 లక్షల్లో మొదలు పెట్టచ్చు. ఇకపోతే పచ్చిమిర్చి మనం చూసాం పండు మిర్చి ఆధార పరిశ్రమలు ఏంటంటే, ఇప్పుడు మనం పండు మిర్చి మామూలుగా రైతులు ఏం చేస్తారు, ఓపెన్గా రోడ్ల మీదనో లేకపోతే దొడ్లలోనో ఎండబెడతారు. కానీ వాటిలో ఏంటంటే ఎక్స్పోర్ట్ చేయాలంటే అలాంటి సిస్టమ్ పనికిరాదు. దానికోసం డీహైడ్రేషన్ మిషన్స్ ఉంటాయి. అంటే దాంట్లో ఉండి ఆ మాయిశ్చర్ని రిమూవ్ చేయడానికి దానికి హాట్ ఎయిర్ బ్లోయింగ్ ద్వారా దాన్ని రిమూవ్ చేస్తారన్నమాట. లేదంటే బూజు పట్టడము ఇలా కుళ్ళిపోవటం కొంత ఇలా జరుగుతుందన్నమాట. అలాంటి పరిశ్రమ మనం పండు మిర్చి డీహైడ్రేషన్ పరిశ్రమ. తర్వాత ఎండుమిర్చి ఆధార పరిశ్రమ. ఎండుమిర్చి ఆధార పరిశ్రమలో మొట్టమొదటి మన కారపొడి. ఇది అందరికీ తెలిసిందే. ఇది చిన్న అన్ఎంప్లాయిడ్ ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇది 25 కేజీలు పర్ గంట కెపాసిటీలో ఒక 25 లక్షల్లో మొదలు పెట్టచ్చు. ఇది ప్రతి ఊర్లో పెట్టుకొని లోకల్గా వాడటానికి వీలుగా ప్యాకింగ్ చేసుకొని మార్కెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా వస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా తయారు చేసుకొని ప్యాక్ చేసుకొని మార్కెట్లోకి అమ్ముకోవచ్చు అన్నమాట. ఇకపోతే కారపొడి తయారీ సహజంగా మన వాళ్ళు ఏం చేస్తారంటే క్రయోజెనిక్ గ్రైండింగ్ అనేది కొత్త కాన్సెప్ట్ ఉంది, అది మన వాళ్ళకి తెలియదు చాలా వరకు. పల్వరైజర్ ద్వారా చేస్తారన్నమాట. ఈ పల్వరైజర్ ద్వారా ఏమవుతుందంటే అది ఆ గ్రైండింగ్ అయ్యేటప్పుడు ఆ పౌడర్ అయ్యేటప్పుడు దాదాపు 80 డిగ్రీ సెంటీగ్రేడ్ హీట్ జనరేట్ అవుతుంది. అందువల్ల ఏమవుతుందంటే ఈ యొక్క న్యాచురల్ కలరు న్యాచురల్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. ఇలాంటి ప్రాబ్లమ్ను ఓవర్కమ్ చేయడానికి వచ్చినటువంటి కొత్త టెక్నాలజీ క్రయోజెనిక్ గ్రైండింగ్ టెక్నాలజీ అన్నమాట. ఈ టెక్నాలజీలో ఏమవుతుందంటే ఎక్కడైతే గ్రైండ్ అవుతుందో దాని చుట్టూరా నైట్రోజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ లిక్విడ్ ఫామ్లో ఫిల్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందో అక్కడ మీకు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ మెయింటైన్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో గ్రైండింగ్ అవటం వల్ల మీకు న్యాచురల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. ఆల్మోస్ట్ 95-98% న్యాచురల్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. అలాగని క్రయోజెనిక్ గ్రైండింగ్ పద్ధతిలో మిరప్పొడి తయారు చేయాలంటే గంటకు 500 కేజీల కెపాసిటీలో దాదాపుగా 3 కోట్ల రూపాయల ప్రాజెక్టు ల్యాండ్ బిల్డింగ్ కాకుండా. మిర్చి క్యాప్సికమ్ అండ్ ఓలియా రీజన్ పరిశ్రమ. ఇది ఒక విధంగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ పరిశ్రమగా చెప్పాలి. అంటే యాక్చువల్గా మిర్చిని మనం ఎండుమిర్చి తీసుకుంటే ఎండుమిర్చి వెయిట్లో 45% గింజలు ఉంటాయి, మిగతాది పైన తోలు ఉంటుంది. ఈ గింజల నుంచి ఆయిల్ తీస్తారు. జనరల్గా మిగతా ఎలా ఆయిల్స్ వస్తాయి, గింజల నుంచి కూడా ఆయిల్ వస్తుంది. ఈ ఆయిల్ కంటెంట్ ఎంత ఉంటుందంటే జనరల్గా 26% ఆఫ్ ది వెయిట్ ఆఫ్ ది సీడ్స్ అన్నమాట. దాన్ని ఆయిల్ తీయటం వల్ల ఆ ఆయిల్ను మళ్ళీ ఫర్దర్గా ప్యూరిఫై చేసి దాన్ని ఓలియా రిజన్ అంటారు అన్నమాట. ఒక విధంగా ఎసెన్షియల్ ఆయిల్ అన్నమాట. దానిని ఎక్కడ వాడతారంటే జనరల్గా అదర్ కంట్రీస్లో, ఫారిన్ కంట్రీస్లో అక్కడ ఈ ఫుడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో వాడతారు. అంటే మనము కారపొడి ఎక్కడ వాడతామో వాళ్ళు కారపొడి బదులు ఈ మిర్చి ఆయిల్ని వాడతారన్నమాట. అలాగే ఇంకోటి క్యాప్సికాసిన్ అని ఒక ఇది ఒక ఎర్రటి రంగు. అంటే మిర్చి ఎరుపు రంగులో ఉండటానికి కారణం ఈ క్యాప్సికాసిన్ అనేటువంటి కెమికల్. దానిని మనం ఈ ప్రత్యేక పరిశ్రమలు ప్రత్యేక యంత్ర పరిశ్రమల ద్వారా దాన్ని రిమూవ్ చేయటం జరుగుతుంది. ఇది ఎంత ఎట్లా ఉంటుందంటే ఈ మిర్చి పరిమాణంలో టోటల్ మిర్చి పరిమాణంలో 0.5% ఈ క్యాప్సికాసిన్ అనేటువంటి రసాయనం వస్తుందన్నమాట. దీన్ని చాలా వాటిల్లో వాడతారు, వినియోగం ఎక్కువ ఉంటుంది. ఎట్లా అంటే ఈ శరీరం మామూలుగా బాడీ పెయిన్స్కు ఏవైతే మందులు వాడుతుంటారో మన ఆయింట్మెంట్స్ కానీ వాటి జెల్ కానీ వాటికి దీన్ని వాడతారు. అట్లాగే క్యాన్సర్ నిరోధక మందులు తయారీలో వాడతారు.
శ్రీనివాస్ గారు, మరి ఈ మిర్చి నుంచి నూనె తీసేటువంటి పరిశ్రమల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు మనం డిస్కస్ చేసింది మిర్చి నుంచి నూనె తీసినాం అండ్ ఆలియరిజన్ తయారు చేసే పరిశ్రమ గురించే. దీని పరిశ్రమ వేమ్ ఎట్లా ఉంటుందంటే, దీనికి డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి ఈ తయారు చేయటంలో అన్నమాట. ఒకటి హైడ్రో ఎక్స్ట్రాక్షన్ టెక్నాలజీ అని, దీన్నే స్టీమ్ డిస్టిలేషన్ ప్రాసెస్ అంటారన్నమాట. అంటే మామూలుగా గింజలను సపరేట్ చేస్తారు, ఆ గింజలను మామూలుగా అటువంటి స్టీమ్ డిస్టిలేషన్ అంటే ఒక పాత్రలో వేసి కింద నుంచి దాన్ని స్టీమ్ అప్లై చేసి దాని నుంచి ఆయిల్ తీయటం అనే ఒక ప్రత్యేక పద్ధతి అన్నమాట. అది ఒక విధంగా చెప్పాలంటే తక్కువ పెట్టుబడిలో అవకాశం ఉన్నటువంటి పరిశ్రమ అది. అలాంటి కనుక అయితే ఒక టన్ను పర్ డే మిర్చి ప్రాసెసింగ్ కెపాసిటీలో అయితే దాదాపుగా 6.5 కోట్ల రూపాయలు దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి. దానికి ఉత్పత్తులు ఎట్లా ఉంటాయంటే, సంవత్సరానికి ఈ ఓలియర్ రీజన్ దాన్ని మనం ఆయిల్ అంటాం, అది 15 టన్నులు 15,000 కేజీలు సంవత్సరానికి వస్తుంది. అట్లాగే క్యాప్సియాసిన్ అంటే 1500 కేజీలు పర్ ఇయర్ అనేటువంటి ప్రొడక్షన్ వస్తుందన్నమాట. ఇది ఒక టెక్నాలజీ అయితే. రెండోది సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ టెక్నాలజీ. ఇక్కడ ఏం చేస్తారంటే ఆయిల్ మామూలుగా ఎక్స్పెల్లర్ పద్ధతిలో తీసిన తర్వాత ఆ మిగిలినటువంటి మీల్ను ఫర్దర్గా వేరే సాల్వెంట్ని యాడ్ చేసి సాల్వెంట్ని తర్వాత ఎవాపరేట్ చేయడం ద్వారా ఆయిల్ తీస్తారు. కాకపోతే ఏంటంటే క్వాలిటీ వైజ్ తీసుకుంటే ఈ రెండిట్లో సాల్వెంట్ కన్నా హైడ్రో ఎక్స్ట్రాక్షన్ మంచిదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఆయిల్ రెసిడ్యూస్ వంటి కెమికల్ రెసిడ్యూస్ ఏవైతే ఉంటాయో అవి సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్లో ఉండే అవకాశం ఉంది. కనుక అది అంత డిజైరబుల్ కాదు. కాకపోతే అయితే అట్లాంటి యూనిట్స్ కూడా పనిచేస్తున్నాయి. అలాంటి దాని ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి దాదాపు 10 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇంకోటి లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే సూపర్ క్రిటికల్ ఫ్లూయిడ్ టెక్నాలజీ అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ద బెస్ట్ టెక్నాలజీ ఇన్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అని చెప్పొచ్చు. దీంట్లో ఏమవుతుందంటే యాక్చువల్గా ఏవైతే మనం ఫ్లూయిడ్స్ని డైరెక్ట్గా అప్లై చేయకుండా ఇండైరెక్ట్ అప్లై చేయటం ద్వారా వాటిని మన ఫినిష్డ్ ప్రొడక్ట్ తీయటం జరుగుతుంది. అందువల్ల ఏమవుతుందంటే ఫినిష్డ్ ప్రొడక్ట్లో ఎలాంటి కెమికల్స్ ఉండే అవకాశం లేదు, అందువల్ల హై ప్యూరిటీ ప్రొడక్ట్గా వస్తుంది. అట్లాగే ప్రాజెక్ట్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. అదే కనుక రోజుకు 2 టన్నుల మిర్చి ప్రాసెసింగ్ సామర్థ్యం కనుక ఉంటే దాంట్లో దాదాపుగా రోజుకు 10 కేజీల క్యాప్సియాసిన్, దాదాపుగా 110 కేజీల ఆలియర్ రీజన్ తయారవుతుందన్నమాట. అలాంటి పరిశ్రమకు దాదాపుగా 15 కోట్ల రూపాయలు పెట్టుబడి కావాలి. ఇవి బేసిక్గా ఎగుమతికి అవకాశం ఉన్నటువంటి మిర్చి ఆధార పరిశ్రమల బేసిక్ వివరాలు. ఓకే, మరి మార్కెట్ ఎలా ఉంటుందండి మరి ఇలాంటి వాటి? ఈ పర్టికులర్ ప్రొడక్ట్స్ మనం ఆయిల్ కానీ ఈ క్యాప్సియాసిన్ కానీ ప్రధానంగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్ అనే చెప్పొచ్చు. మన దేశంలో ఇప్పుడిప్పుడే వీటి వినియోగం మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం రెడీ టు ఈట్ ఐటమ్స్ ఇట్లాంటివి మనం తయారు చేయటం, తర్వాత కొన్ని మెడిసిన్లో కూడా అప్లై చేయటము ఇలా జరుగుతున్నది. బట్ ఎక్కువగా అయితే ఇది ఎక్స్పోర్ట్స్కి అవకాశం ఉన్నటువంటి ప్రొడక్ట్. ఇంకా ఎలా మార్కెటింగ్ చేయాలి అంటే ఒకటి ముందర ఒకటి ఓరియంటేషన్ ఉండాలండి. బేసిక్గా చెప్పేది ఏంటంటే ఎవరైతే ఇండస్ట్రీ పెడతారో వాళ్ళకి ఆ కమిట్మెంట్ ఉండాలి, అప్పుడే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎందుకంటే మేము జనరల్ చెప్తుంటాం ఒకే రోజు ఒకే ఇండస్ట్రీని 10 మంది మొదలు పెడితే 10 మంది సక్సెస్ గారు 10 మంది ఫెయిల్ గారు. ఇది కంప్లీట్ ఒక యాటిట్యూడ్ అనమాట. ఎందుకంటే ఈజీనా లేకపోతే డబ్బులు ఈజీగా వస్తాయని నేనైతే చెప్పను. కష్టపడాలి, దానికి తగ్గటువంటి కృషి ఉన్నప్పుడే ఇది సక్సెస్ చేసుకోవటానికి అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఇలాంటి మిర్చి బేస్డ్ ఆధునిక ఉత్పత్తులకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పొచ్చు. మిర్చి నుంచి రంగులు కూడా తీయవచ్చని మనం ఇందాక ఆల్రెడీ మీరు చెప్పినప్పుడు విన్నాం, మరి ఇది ఎలా ఉంటుందంటే? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు క్యాప్సియాసినే ఇందాక మనం అనుకున్న రంగు అనమాట. అది కేవలం టెక్స్టైల్స్కే దాన్ని వాడాల్సిన పని లేదు, మిగతా అదర్ ప్రొడక్ట్స్లో కూడా వాడతారు. మామూలుగా తీసుకుంటే ఈ ఫుడ్ కలర్గా వాడతారు, తర్వాత ఈ మన ఆయింట్మెంట్స్లో పెయిన్ రిలీఫ్ ఆయింట్మెంట్స్లో జనరల్ మనం చూస్తూనే ఉంటాం. ఏదైనా పెయిన్కి మనం ఏదైనా ఆయింట్మెంట్ పూస్తే ఈ నొప్పి కన్నా కూడా ఈ పూసినటువంటి ఆయింట్మెంట్ మంట ఎక్కువగా ఉంటుంది, సో దట్ అది రిడ్యూస్ అవుతుంది అనమాట. అది అందుకని దాంట్లో మీరు గమనించండి క్యాప్సియాసిన్ కంటెంట్ 0.5% ఇట్లా మెన్షన్ చేసి ఉంటాను అనమాట. అలా దాన్ని కూడా వాడతారు. అంటే డిఫరెంట్ అప్లికేషన్ ఉంటుందన్నమాట. అంటే రెండు ఒకే ఇండస్ట్రీలో చేయటం, ఎందుకంటే ఆయిల్ ఏమో విత్తనాల నుంచి తీస్తారు, పైన వచ్చినటువంటి తొక్క ఏదైతే ఉంటుందో దాని కవర్ ఏదైతే ఉందో దాని నుంచి క్యాప్సియాసిన్ అనేటువంటిది రంగును తీస్తారు అనమాట. రెండింటికి మంచి డిమాండ్ అసలు. దాని ప్రైస్ అది చూస్తే ఎక్స్పోర్ట్ ప్రైస్ నేచురల్ క్యాప్సియాసిన్ 100% దిగనకైతే
యూకేకి ఎక్స్పోర్ట్ చేశారు నవంబర్ 21వ తారీఖు 2016లో కేజీ 77,165 రూపాయలు ఉంది. అట్లాగే ఆలియారిజన్ ఎక్స్పోర్ట్ ప్రైస్ ఎక్స్పోర్టెడ్ టు ఫిలిపైన్స్ కేజీ 2,500 ఉందన్నమాట. క్వాలిటీని బట్టి కాన్సన్ట్రేట్ లెవెల్ని బట్టి ప్రైస్లు మారుతుంటాయి అన్నమాట. సరైన క్వాలిటీ ఇచ్చి ఆర్గానిక్ పద్ధతిలో చేసినటువంటి మిర్చిని కనుక సేకరించగలిగి చేస్తే ఈ పరిశ్రమకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పొచ్చు. అలానే శ్రీనివాసరావు గారు, మిర్చి ప్రాసెసింగ్ చేసే సమయంలో కేవలం మిర్చి ఉంటే సరిపోతుందంటారా, లేదా ఇంకేదన్నా యాడ్ చేస్తే మనం దాన్ని ప్రాసెస్ చేయొచ్చు అంటారా? దానికి వేరే యాడ్ చేస్తారండి. ఒక ఇప్పుడు ఇందాక మీకు సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది, దాంట్లో సాల్వెంట్స్ ఉంటాయి, ఆ సాల్వెంట్స్ యాడ్ చేయటం, ఇది కంప్లీట్గా టెక్నికల్ ప్రాసెస్ అనమాట. అదంటే తయారు చేయటం ఒక ఎత్తు అయితే దాని ప్రిజర్వేషన్ ఇంకొక ఎత్తు అనమాట. ఎందుకంటే ప్రిజర్వేషన్ అప్పుడు కూడా ఎంతో కొంత ప్రిజర్వేటివ్ వాడటం అది జరుగుతుంది. ఇట్స్ టెక్నికల్, ఇప్పుడు కేవలం ఇది ఒక్కటే సరిపోదు, అవి కూడా ఆటోమేటిక్గా వాడటం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా మిర్చి పండించినటువంటి రైతు ఎలాంటి సర్కమ్స్టెన్సెస్ ఫేస్ చేస్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఆ పంట పండించేటువంటి రైతు ఇలాంటి ఆల్టర్నేట్ ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉందంటారు? ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఏంటంటే రైతులే నేరుగా టేకప్ చేయటం అంటే కొద్ది కష్టమైన విషయమే. ఇప్పుడు మామూలుగా మనం పాల సహకార సంఘాలు ఎట్లా ఉన్నాయో అలాగే వీళ్ళు కూడా మిల్క్ మన ఈ చిల్లీ బేస్డ్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక సహకార సంఘంగా ఏర్పడి ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టుకొని ఒక క్వాలిఫైడ్ పర్సన్స్ని వీళ్ళని హైర్ చేసి చేసుకుంటే బాగా ఉంటుంది. ఎందుకంటే కేవలం ఏదో 10 ఎకరాలు ఉండి రైతు పని ఇండస్ట్రీ పెట్టడం అనేది సహజమైన పని కాదు. ఇది ఎందుకంటే ఓవరాల్ ఇది కలెక్టివ్గా చేయాల్సిన పని అన్నమాట, చేస్తే ఖచ్చితంగా బాగా ఉంటుంది. ఇందులో ఏంటంటే నామకే వస్తే పెట్టడం కాదు, హార్డ్ వర్క్ కూడా చేస్తేనే సక్సెస్ అవుతారని. మరి పెట్టిన వాళ్ళకి ఎలాంటి రిస్క్లు ఎదురయ్యేటువంటి అవకాశం ఉందనుకోవచ్చు? అంటే జనరల్గా రిస్క్ అంటే ఇప్పుడు క్వాలిటీ పరంగా ఇప్పుడు టెక్నాలజీ పరంగా ప్రూవ్ అయిందండి, కొత్త విషయం ఏం కాదు. ఇది ఇప్పుడు ఆల్రెడీ యూనిట్స్ కూడా ఉన్నాయి, మనం కూడా చెప్పాలంటే అది తెలిసినంత వరకు ఖమ్మంలో ఒకటి ఉన్నట్టుంది, అండ్ ఈవెన్ వెనుకొండ అక్కడ ఉన్నట్టు ఉంది, అండ్ గుజరాత్లో అక్కడ ఉన్నాయి యూనిట్స్. టెక్నాలజీ ప్రూవ్ అయింది, దాని గురించి ఎవరు వరవాల్సిన పని లేదు. ఎవరైనా వరి అవ్వాల్సి వస్తే మార్కెటింగ్, ఈ మార్కెటింగ్ వరి అనేది ప్రతి వాళ్ళకు ఉంటుంది, అది ఏ ఇండస్ట్రీ అన్నా కానీ. మార్కెటింగ్ ఇప్పుడు ఒకటి ఎట్లా ఉంటుందంటే వీళ్ళు క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకొని మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఒక బయర్ కాకపోతే ఇంకొక బయర్ కొనే అవకాశం ఉంటుంది. అంతేగాని మనం ముందే మార్కెట్ టైప్ అయిపోయి ఇంక లాభాలు వస్తాయని చెప్పే పరిస్థితి అయితే లేదు. కానీ ఓవరాల్గా అయితే మార్కెట్ బాగుంటుంది. రిస్క్ అంటే మార్కెట్ చేసుకోవాలన్నప్పుడే రిస్క్ వస్తుంది. మరి ఈ పరిశ్రమలకి సంబంధించి గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? జనరల్గా ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా 25-30% ప్రమోటర్ పెట్టుకుంటే మిగతాది బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. ఈ బ్యాంక్ లోన్కు కొంతమంది కొలాటరల్ సెక్యూరిటీస్ అడుగుతారు అన్నమాట. కొలాటరల్ సెక్యూరిటీస్ అంటే ఎనీ జెన్యున్ మార్కెటబుల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ప్రెడ్ చేయాల్సి ఉంటుంది. అది ఎవరైతే ఇండస్ట్రీ పెడతారో వాళ్ళ పేరే ఉండక్కర్లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైనా పర్లేదు అన్నమాట. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఇన్సెంటివ్స్ అంటే ప్రోత్సాహకాలు. ఎలా ఉంటుందంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద సర్టన్ పర్సంటేజ్, 25% ఆన్ క్యాపిటల్ కాస్ట్, అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాస్టు, ఏవైతే ఎసెన్షియల్ మెషినరీ ఉన్నాయో ఆ రెండింటిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా కన్సిడర్ చేసి దాని మీద 25% మ్యాక్సిమం సీలింగ్ ఉంటుంది, అది గ్రాంటీ ఎయిడ్గా ఇస్తారు. అట్లాగే 9% ఇంట్రెస్ట్ సబ్మెన్షన్ అంటే రిటర్న్ చేస్తారు అన్నమాట. ఇది కాకుండా పవర్ సబ్సిడీ ఉంటుంది. ఒకవేళ వీళ్ళు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కనుక ల్యాండ్ కనుక తీసుకుంటే దాదాపు 10 లాక్స్ వరకు సబ్సిడీ ఉంటుంది. తర్వాత ఎక్స్పోర్ట్స్ చేస్తే కంప్లీట్ ఎక్స్పోర్ట్ ఇన్కమ్ మీద నో ఇన్కమ్ ట్యాక్స్. ఈవెన్ డొమెస్టిక్ మార్కెట్లో అయినా సరే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి 1-5 ఇయర్స్ నో ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ ప్రాఫిట్స్, 6-10th ఇయర్ కూడా 25% ఎగ్జంప్షన్ ఉంది. ఇలాంటి ఇన్సెంటివ్స్ గవర్నమెంట్ ఇస్తున్నాయి. ఇందులో స్టేట్ గవర్నమెంట్ కొన్ని ఇస్తుంది, కొన్ని ఏమో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయన్నమాట. అంటే ఓవరాల్గా అయితే ఇండస్ట్రీ పెట్టడానికి అనుకూలమైన ఎన్విరాన్మెంట్ ఉంది. కాకపోతే వీళ్ళు మనం ఎవరైతే ఈ ఇలాంటి స్పిరిట్ ఉండి వాళ్ళు టేకప్ చేయగలిగిన వాళ్ళు తీసుకుంటే మటుకు మంచి ప్రాజెక్ట్స్ అని చెప్పొచ్చు. సో మరి మిషనరీ పరంగా ఎలా ఉంటుంది మిషనరీస్? అంటే మిషనరీ సప్లయర్స్ ఒకటి ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే ఇవన్నీ టెక్నాలజీ ప్రూవెన్ టెక్నాలజీ, అందువల్ల అది పెద్ద సమస్య కాదు. చాలామంది సప్లయర్స్ ఉన్నారు మన రాష్ట్రాల్లో లేకపోవచ్చు, కానీ ఈవెన్ ఉత్తరాదిలో కానీ గుజరాత్లో కానీ అక్కడ డిఫరెంట్ సప్లయర్స్ ఉన్నారు. సో ఇక్కడ పెట్టాలనుకున్నట్లయితే మనం అక్కడ తప్పదు, అది ఎందుకంటే ఎక్కడ ఎక్స్పర్టైజ్ ఉందో అక్కడ నుంచి మనం తీసుకోవాలి కదా, అవి దొరుకుతాయి మీకు. ఈవెన్ ఇంకా ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు,
సో మిషనరీ వైజ్ టెక్నాలజీ హస్ బీన్ ప్రూవెన్, మిషనరీ క్యాపబిలిటీస్ అన్ని ప్రూవెన్ కాబట్టి అంత వరి అవ్వాల్సిన పని లేదు. ఓకే, మన తెలుగు రాష్ట్రాలు రెండు కూడా క్యాపబుల్లేనా అండి ఇది మనం పెట్టుకోవడానికి? నో డౌట్, ఎందుకంటే మిర్చి ఎక్కడ పండదు. ఇంకా మిర్చిలో కూడా జనరల్గా రెండు రకాలు ఉంటాయి వాస్తవానికి. సన్న రకం సన్నగా పొడుగ్గా ఉండేది ఒకటి బల్బు, నిజామాబాద్ బల్బ్ అది అంటుంటాం. ఇట్లా మామూలుగా దీన్ని లావుగా ఉంటుంది అన్నమాట. ఇది లావుగా ఉండే జనరల్ వాడతారు, మన ఇళ్లలో కారపొడి దానికి వాడతారు. ఈ ఆయిల్ తీయటానికి వాటికి ఈ సన్నగా పొడుగుగా ఉండే వెరైటీని వాడతారు అన్నమాట. అవి మన రెండు రాష్ట్రాల్లో పండుతున్నాయి, ఆ ప్రాబ్లం ఏం లేదు. ఈ రంగాన్ని ఎంచుకోవాలి అనుకునేటువంటి వారికి మీరు ఎలాంటి మార్గదర్శకాలు ఇస్తారండి? అంటే ఒక్కటే, ఇప్పుడు రా మెటీరియల్ వైజ్ మన వాళ్ళకి ప్రాబ్లం లేదండి. తెలంగాణలో మొదలుపెట్టినా వారు ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టినా ముడి పదార్థాల సమస్య లేదు. ఇంకా వీలైతే వీళ్ళని రైతును ఎంకరేజ్ చేసి ఆర్గానిక్ మిర్చి సాగును ప్రోత్సహించడం ఒకటి మంచిది. అది కేవలం వీళ్ళే చేస్తే సరిపోదు, గవర్నమెంట్ నుంచి కూడా ఎంకరేజ్మెంట్ ఉండాలి. అదే కాకుండా ఇప్పుడు రా మెటీరియల్ మిగతా విషయాలకు వచ్చినప్పుడు ఏంటంటే ముందర వీళ్ళు స్టడీ చేయాల్సింది. ఒకటి బేసిక్ థింగ్ ఏంటంటే ఎక్కడ మీకు డిమాండ్ సప్లై గ్యాప్ కనపడదు, మనకు ఇక్కడ దొరకక ఇబ్బంది పడిపోతున్నాం, ఈజీగా మనం మార్కెట్ చేసుకోవచ్చిన సిచ్యువేషన్ దేనికి లేదు, అది లోకల్ మార్కెట్ కానీ ఆర్ ఎక్స్పోర్ట్ మార్కెట్ కానీ. అందువల్ల అంటే మన రా మెటీరియల్ ఎక్కువగా కనుక ఎవరైతే ఇండస్ట్రీ ప్లాన్ చేస్తారో వీళ్ళు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కనుకైతే రైతు వాళ్ళ దగ్గర ఈ రా మెటీరియల్ ఉంటుంది కాబట్టి కాంపిటీటర్ కన్నా కూడా కొద్దిగా తక్కువలో వీళ్ళకు కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ పడే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఒక క్వాలిటీ ప్రొడక్ట్ కాంపిటీటర్ కన్నా కొద్దిగా తక్కువలో ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అప్పుడు సక్సెస్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఏమవుతుందంటే వీళ్ళు మెయిన్ అది చూజ్ చేసుకోవాలి. అలాగే వాళ్ళు కొత్త కాన్సెప్ట్స్ కొత్త మార్కెట్స్ను ఎత్తుకోవటం వాళ్ళు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు. ఈరోజు ఎవరైతే మిర్చి ఆధారిత పరిశ్రమల గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో దాని గురించి డీటెయిల్స్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ నేల తల్లి ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.